అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాము. మనకి ఇక్కడ ఒక 3 BHK అనేది సేల్కి వచ్చింది. ఇది బంజారా హిల్స్ మనకి లోటస్ మాన్ దగ్గర ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్, మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఉంటుందండి. ఓకే, ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడవచ్చు ఇది మనకు ఫ్లాటు. మనకి మెయిన్ రోడ్ వచ్చేసి అక్కడ ఉంటుంది, అది మెయిన్ మనకి కార్నర్ ఫ్లాట్ అండి, అది రోడ్డు. ఓకే, మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము. ఇది రీసేల్ ఫ్లాట్ అండి. చూడవచ్చు మనకు చాలామంది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో అడుగుతున్నారు, ఎక్కువ స్క్వేర్ ఫీట్ సైజ్ అడుగుతున్నారు. మినిమం 2000 అబవ్ కొంతమంది, 3000 అబవ్ కొంతమంది, 4000 స్క్వేర్ ఫీట్లో కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి అనేది మనకి ఇది కొంతమందికి ఏదన్నా సూట్ అవుతుందని చెప్పేసి ప్రాపర్టీ తేటం జరిగింది. చూడండి ఇది రీసేల్ చాలా బాగుంది, అంటే స్పేసియస్గా ఉందండి. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా. చూడవచ్చు మీకు ఇక్కడ వచ్చేసి డైనింగ్ వస్తుంది. అక్కడ డైనింగ్, మీకు కనపడితే హ్యాండ్ వాష్, కబోర్డ్స్ కానీ. ఈ లెఫ్ట్లో కిచెన్ వస్తుంది. మీకు మళ్ళీ ఇటు సైడ్ చూడవచ్చు, ఇటు మళ్ళీ మనకి లివింగ్ ఏరియా ఉంది. చూడండి మీకు పిన్ టు పిన్ అనేది మొత్తం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీకు అక్కడ విండో ఇచ్చారు మనకి. దీనికి ప్లస్ బాల్కనీ, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అంత ఉందండి బాల్కనీ. ఒక బంగ్లాకి కానీ ఎలా ఉంటుందో బాల్కనీ అలా ఉంది. చూడవచ్చు ఇప్పుడు చూడండి, మీకు బాల్కనీ చూపిస్తాను. చూడండి ఇది బాల్కనీ, ఇది బాల్కనీ అండి. బాల్కనీ చాలా పెద్దగా ఉంది స్పేసెస్గా. మీకు దానితో బాల్కనీ కూడా ఇది ఇలా టాప్ వచ్చింది. ఇలా మీకు స్లాబ్ ఇలా ఉండటం వల్ల ఏమైందంటే, మీకు వర్షం వచ్చినా కానీ మీకు ఎక్కడ దీంట్లోకి మనకి అంటే బెడ్రూమ్ టైప్లోనే ఉంది ఇది. వర్షం వచ్చినా ఎక్కడ మీకు ఆ వర్షం ఎఫెక్ట్ అనేది, ఎందుకంటే బాల్కనీలు అంటే జనరల్గా రెయిన్ వచ్చిందంటే మనకి బాల్కనీ యూజ్ చేయడానికి ఉండదు. ఒకలాడ ఉయ్యాలు వేసుకుని కూర్చోవాలన్నా, టేబుల్ మీద కూర్చోవాలన్న అవకాశం ఉండదు. ఇది అలా లేదండి, ఇది చాలా బాగుంది బాల్కనీ చూడండి. ఓకే, మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్, ఇది ఫస్ట్ బెడ్రూమ్. కబోర్డ్స్ మీకు లైట్గా ఉన్నాయి. కబోర్డ్స్ రెంటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా రెంటల్కి ఇచ్చుకునే వాళ్ళు మొత్తం కబోర్డ్స్ అనేది పెద్ద కప్పాయి, ఎక్కువ చేపారండి, అది ఒకటే గుర్తు మీకు. చూడండి కబోర్డ్స్ ఆల్రెడీ ఇది రెంట్ కూడా వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడానికి ఉన్నాడు. అంటే ఎవరన్నా పర్చేజ్ చేసుకున్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీకు ఆల్రెడీ రెంట్ కూడా వస్తుంది ఇక్కడ. లేదు మీరే ఉండాలనుకున్నా కానీ అది మీ ఇష్టం. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ చూడండి. ఇలా స్పేసెస్ అంటే జూబ్లీస్, బంజారా హిల్స్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మేము హాల్లోకి వచ్చాము. చూడండి ఇది వచ్చేసి మనకి ఇటు 2 బెడ్రూమ్లు ఉంటాయి. మీకు ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ మనం ఈ బెడ్రూమ్ చూద్దామండి. ఈ బెడ్రూమ్లో నుంచి మీకు బాల్కనీ కూడా ఉంటుంది. ఇది బాల్కనీ, ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అంతా. ఇది మార్పులు ఉన్నాయండి మనకి. ఇప్పుడు కొత్తగా టైల్స్ వస్తున్నాయి, టైల్స్ తీసేసి కూడా చాలామంది మార్పులు వేసుకుంటున్నారు. ఇది మనకు మార్పులతో ఉన్న ఫ్లాట్, ఇది రీసేల్ కాబట్టి మ్యాక్సిమం మార్పులతో ఉంటాయి. గత అంటే ఓల్డ్ ప్రాపర్టీస్ కొంచెం అప్పుడు మార్పులు వేసేవాళ్ళు. చూడండి ఇది బాల్కనీ. మీకు బాల్కనీ అంటే యాక్చువల్గా ఇప్పుడు వచ్చే కొత్త వాటికి అక్కడ దాకా స్లాబ్ అయితే రాదు. బాల్కనీ అనేది బయటే ఉంటుంది. వర్షపు నీళ్ళు అనేది వర్షం వచ్చినప్పుడు మన బాల్కనీ ఉండటానికి ఉండదు, కానీ ఈ ఫ్లాట్ అలా లేదండి. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ చూడండి. ఇది షిఫ్టింగ్ మెషిన్, హ్యాండ్ వాష్, సింకు, ఇది స్నానం చేయడానికి. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి.
ఇది థర్డ్ బెడ్రూమ్, ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు అటు సైడ్ ఒక విండో ఉంది, మీకు ఇటు సైడ్ ఒక విండో ఉంది. ఏసీలన్నీ ఆల్రెడీ ఫిట్ చేస్తున్నాయండి. ఓకే చూడండి, కబోర్డ్స్ కూడా చూడవచ్చు. డోర్కి బాగా మ్యాచ్ అయ్యే కబోర్డ్సే చేయించారు ఇల్లు. ఏవైతే డోర్స్ ఉన్నాయో ఆ డోర్స్కి మ్యాచ్ అయ్యే రీతిగా కబోర్డ్స్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ది చూడండి, సింక్ ఇచ్చారు, అక్కడ సిట్టింగ్ బేసిన్, సిట్టింగ్ బేసిన్, ఇక్కడ మిర్రరు, ఓకే ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి డైనింగ్లోకి వచ్చాం. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ వస్తుంది. ఈ రైట్ సైడ్లో ఇది కిచెన్, మీకు ఇది వచ్చేసి ప్రేయర్ గది చూడండి. ఇది ఇది వచ్చేసి ప్రేయర్ గది, ఇది వచ్చేసి కిచెన్ చూడండి. ఒక విండో ఇచ్చారు, ఇటు సైడ్ కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, వాష్ ఏరియా చాలా పెద్దది ఇచ్చారు చూడండి. వాష్ ఏరియా చాలా పెద్దది ఇచ్చారు. ఇది చూడవచ్చు ఇక్కడ, ఇది గ్యాస్ పైప్ లైన్ అండి, ఇది గ్యాస్ మీటర్ మీకు అక్కడ వస్తుంది. అది మీకు గ్యాస్ ఇది మీటర్ ఉంటుంది, ఎంత వాడుకుంటే అంత బిల్లు. ఓకే ఇది అండి మనకు డీటెయిల్స్. ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్ లోటస్ వన్ దగ్గర ఉంటుంది ప్రాపర్టీ. 3 BHK ప్రాపర్టీ అండి. 2150 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్, ఓకే ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్, మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి. మనకి ఈ ఏరియాలో వచ్చేసి G+3 ఉంటాయి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్లో. ఇది లాస్ట్ ఫ్లోర్ అండి, ఇదే టాప్ ఫ్లోరు. G+3 ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. ఇదే డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను. నార్త్ ఈస్ట్ కార్నరు, మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఉంటుంది. 2150 square feet అండి, 2150 square feet థర్డ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు. ఓకే మనకి ఇదే టాప్ ఫ్లోరు, గమనించండి మనకి ఇదే టాప్ ఫ్లోరు. ఓకే ఇదే అండి డీటెయిల్స్. కార్ పార్కింగ్ వచ్చేసి మనకి దీనికి 2 car parking అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఇది అండి డీటెయిల్స్. మీకు ప్రైజ్ డీటెయిల్స్ కానీ మీకు రిమైనింగ్ ఏమేమి డీటెయిల్స్ కావాలో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎప్పుడు విజిట్ చేయాలనేది కూడా, మీకు టైమింగ్ అనేది కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది స్టడన్గా వచ్చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మేము ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి. విజిటింగ్కి ఎలా అప్రోచ్ అవ్వాలనే డీటెయిల్స్ కింద ఉంటాయి, అది మీరు ఆ డీటెయిల్స్ ప్రకారం మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇది డీటెయిల్స్ అండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.